వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు రాజాం టికెట్ విషయంలో ప్రతిభాభారతి కూతురికి టీడీపీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోందా అంటే ఎవరిననే చెప్పాలి ఆ సీటులో కొండరు మురళి నిలబెట్టేందుకే టీడీపీ అధిష్టానం సిద్ధంగా ఉంది ఆ దిశగా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ కొంత సమాచారం కూడా ఆయనకి ఇచ్చారనే ప్రచారం ఉంది ఇక మనం చూసినట్లయితే కూడా భారతి గతంలో అక్కడ నుంచి స్పీకర్గా పనిచేస్తున్నారు టీడీపీ తరఫున సుదీర్ఘకాలం రిప్రజెంట్ కూడా చేసే ఆవిడ ఆ తర్వాత సుదీర్ఘకాలం అదే స్థాయిలో ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో కూడా అంత యాక్టివ్ పాలిటిక్స్లో కూడా ప్రతిభా భారతి లేరనే చెప్పాలి అయితే ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల పరిణామాల్లో ఆ రోజు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొండ్రు మురళి లాంటి వాళ్ళు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు గతంలో కొండ్రు మురళి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున పనిచేయడం జరిగింది అదే స్థాయిలో ఆయన మంత్రిగా కూడా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి క్యాప్ ఆ తర్వాత టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది సో ఈ క్రమంలోనే ఈసారి మాత్రం ఆ టికెట్ తనకే కావాలంటూ ప్రతిభాభారతి పట్టుబడుతున్నారు తనకంటే ప్రతిభాభారతి పోటీ చేయట్లేదు ఆమె కూతురు గ్రీష్మ ఎప్పటి నుంచో కూడా ఆ సీట్ కోసం పోటీ పడుతున్నారు అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో కూడా హైలైట్ అవుతూ పార్టీ అధిష్టానం దృష్టిలో పడేందుకు కూడా ఎంతో తాపత్రయ పడుతూ వచ్చారు ఆవిడ సో మహానాడు వేదికగా ఆవిడ చేసిన తొడగొట్టిన సంఘటనలు కానీ ఆవిడ చేసిన కామెంట్స్ కానీ ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో సోషల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యాయి అటు వైసీపీ నుంచి ట్రోల్స్ కారణం కారణమయ్యాయి సో ఆ స్థాయిలో గ్రీష్మ వార్తల్లోకి ఎక్కుతూ పార్టీ తరఫున వాయిస్ వినిపించడంలో వైసీపీకి సాఫ్ట్ టార్గెట్ కావడంలో కూడా సో ఆమె రాజా నుంచి తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాననే అంశాన్ని ఎన్నోసార్లు పార్టీ అధిష్టానం ముందు కూడా ఉంచే ప్రయత్నం చేసింది ప్రతిభాభారతి కూడా తన కూతుర్ని రాజకీయాల్లో ప్రమోట్ చేసేందుకు ఆమె కూడా పార్టీలో మరోసారి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నారు అయితే అలాంటి సిచ్యువేషన్లో కుండ్రు మురళి మాత్రం డే వన్ నుంచి కూడా రాజాన్ సీట్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు పూర్తి స్థాయిలో అటు జనంతో అసోసియేట్ అవుతూ జనంతో అవుతూ ఈరోజు అక్కడ పోటీ చేసిన ట్లయితే ప్రత్యర్థి ఎవరైనా సరే వైసీపీ నుంచి అక్కడ తానే గెలుస్తారని ఒక ధీమానైతే అయితే క్రియేట్ చేసుకోగలిగారు పార్టీ చేయించుకుంటున్న సర్వేల్లో కూడా ఈరోజు రాజాం టికెట్ ఈజీగా ఆయనకే దక్కుతుంది చర్చ ఉంది ఈరోజు కంబాల జోగుల్ లాంటి వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తీసుకెళ్లి ఎక్కడైనా వేరే చోట ఎమ్మెల్యేగా పాయిక్రావుపేట లాంటి చోటకు పంపిస్తారని ఒక చర్చ అయితే ఉంది ఈరోజు ఈవెన్ కంబాల జోగులు లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డ ఈరోజు కో గ్రీష్మ లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎమర్జీ కాలేరని ఒక చర్చ ఉంది ఒక విమర్శ ఉంది అదే స్థాయిలో కొండ్రు మురళి మాత్రం ఆయన జనంలోకి పూర్తి స్థాయిలో ఎమర్జీ కాగలిగారు కాబట్టి ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపుతోందన్న చర్చ ఉంది బట్ ప్రతిభాభారతి అటు గ్రీష్మ కూడా ఈ సీటు కోసం ఆమె చాలా ఫోర్స్ చేస్తున్నారు పార్టీ అధిష్టానం నుంచి అన్న ప్రచారం కూడా ఉంది అయితే ఇలాంటి పరిస్థితిలో పార్టీ చేయించుకున్న సర్వేల్లో కూడా ఒక సోలో ఇమేజ్ అయితే కొండ్రు మురళికి క్రియేట్ అయిన కారణంగానే ఈ రోజు రాజాం టికెట్ మాత్రం కొండ్రు మురళీకే కేటాయించే అవకాశం ఉందని చర్చ ఉంది ఇదే సమయంలో స్థానికంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే అయిన కంబాల జోగుల మీద ఉన్న వ్యతిరేకత కూడా కొండ్రు మురళీకి అటు పార్టీకి కూడా ఒక యాడ్ అన్ ఎలిమెంట్గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలా ఈజీగా ఇక జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం కొండ్రు మురళీ టీడీపీ అభ్యర్థిగా ఉంటారనే కారణంతోనే ఆయన కంబాల జోగులను పక్క కాన్స్టెన్సీకి పంపిస్తున్నారని చర్చ ఉంది లైక్ పాయకరావుపేటకు సో ఇలాంటి సిచ్యువేషన్లో రోజున గ్రీష్మాను కాదని కొండ్రు మురళి వైపు పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్లయితే ప్రతిభా ప్రతిభాభారతి లాంటి వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది గ్రీష్మ లాంటి వాళ్ళు ఎంతవరకు పార్టీ ఆదేశాలని ఫాలో అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా ఒక కీలక అంశంగా మారింది సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి గ్రీష్మ వర్సెస్ ఏదైతే కొండ్రు మురళి అనే ఈక్వేషన్ కానీ ప్రతిభాభారతి వర్సెస్ కొండ్ర మురళి అన్న ఈక్వేషన్ మీదకి వచ్చి కొండ్రు మురళ పైజేయి సాధిస్తే రేపటి ఎన్నికల్లో వాళ్ళు ఎంతవరకు కూడా ప్రతిభాభారతి అన్న గ్రీష్మ కొండ్రు మురళి వర్గానికి సహకరించే అవకాశం ఉందనేది అక్కడ టీడీపీలో చాలా కీలకంగా మారబోతోంది అందుకే ఈరోజు రాజాన్ సీట్ ఒక హాట్ సీట్గా మారిందని మనం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు